చూడమే ఏం సంగతి అంటే ఇద్దరు ఎంత మంచోళ్ళు అంటే ఇద్దరు చెప్తున్నారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు లేనప్పుడు లేదన్నా మేము ఎలక్షన్లు అప్పుడే తిట్టుకుంటాం తర్వాత అంతా కలిసే ఉంటాం మేము తర్వాత అంతా కలిసే ఉంటాం మేము మేమంతా చుట్టాలైతాం దగ్గరలోమే అంతా కాకపోతే ఇక ఎలక్షన్లు అప్పుడు పార్టీలు అన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చేసుకుంటాం తప్ప మాకేం పంచాయతీలు లేవు కలిసే ఉంటాం రేపు కూడా కలిసే నడుస్తాం బ్రహ్మాండంగా ఉంటామని చెప్పినారు మరి ఇద్దరు నాయకులు కలిసిన తర్వాత మరి రవీంద్ర కుమార్ నాయక్ గారు బిల్యా నాయక్ గారు కలిసిన తర్వాత మరి లాస్ట్ టైం 39,000 వచ్చింది కదా ఈసారి 60,000 దాటతనే దేవరకొండలో మనం ఏమైనా పని చేసినట్టు లెక్క లేకపోతే ఈ బొబ్బాలుల్లి అంతా గీడనే ఉంది అక్కడేం లేదు అనుకోవాలి నేను మీ బొబ్బాలుల్లి అంతా ఇక్కడనే ఉంది ఆడ లేదంటే బాగుండదు కాబట్టి కింద కూడా 100% డబ్బాలు తెరిసినాడు తెలుస్తే తమ్మి ఇప్పుడు కాదు అక్కడ చూపెట్టాలి దమ్ముకి ఇక్కడ కాదు ఇవాళ నిజంగా కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది నేను గత 15 రోజులుగా ఒక 32-33 నియోజకవర్గాలు నేను కూడా తిరిగిన వేలాది మంది ప్రజలతో మాట్లాడిన చాలా నియోజకవర్గాలు అటు ఆదిలాబాద్లోని మందమరి నుంచి మొదలు పెడితే వనపర్తి దాకా ఇటు సత్తుపల్లి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఇటు చివరి దాకా నిజామాబాద్ జుక్కలు బాన్స్వాడ దాకా పోయినా ఆ మొత్తం తెలంగాణలో 4 మూలలు కూడా గత 15 రోజులుగా తిరిగిన ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది ఎజెండా స్పష్టంగా కనబడతా ఉన్నది ప్రజల మూడు స్పష్టంగా కనబడతా ఉన్నది గమ్మత్ ఏంటంటే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు 9.5 ఏళ్ళు ఒక ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత ఎంతో కొంత అసంతృప్తి ఎంతో కొంత అక్కడక్కడ ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతుంది నేను దాదాపు 33 నియోజకవర్గాలు తిరిగిన లక్షలాది మంది ప్రజలతో నేరుగా మాట్లాడినాం ఒక్కటంటే ఒక్క చోట కూడా ఒక్కటంటే ఒక్క చోట కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కనబడకపోగా ఇవాళ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలోని పేదలు రైతులు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు బాగుంటారు అనే ఒక విశ్వాసం ఒక అచంచలమైన నమ్మకం మన నాయకుడు కేసీఆర్ గారి మీద కనబడతా ఉన్నది దానికి కారణాలు కోకొల్లలిగా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు కానీ గమ్మత్ ఏంటంటే ఎన్నికలు రాగానే ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళకు ఒక అలవాటు ఈరోజు కాదు మొదటి నుంచి అలవాటు వాళ్ళకు ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా నేను కూడా ఎన్నికలు వస్తున్నాయనగానే కాంగ్రెస్ పార్టీలా కొత్త అంగిలా గుట్టించుకుంటారు కొత్తగా వాళ్ళ ఇళ్లలకు సునాలు వేసుకుంటారు నేను మంత్రి అంటే కాదు నేను మంత్రి అని ఒకనికొకడు లొల్లి కాదు కాదు నేను ముఖ్యమంత్రి అని ఇంకొకడు ఒక 5-6 జమ అవుతారు అట్లా ఇక వాళ్ళు అట్లా జమ అయినారంటే ఇక ఇంకేది ఇంకో దిక్కు వెళ్ళి ఇంకో దిక్కు ఇది స్టార్ట్ అవుతుంది ఇక మీడియాలో ఒక సర్వే వస్తుంది అయిపోయింది అంటారు నేను లాస్ట్ టైం కూడా ఇదే చూసినాం సేమ్ కథ సేమ్ బొబ్బ సేమ్ లొల్లి అగోగో వచ్చినట ఆయన ఎవరు వచ్చినట ఆడికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు ఒకటైనరట అనగానే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒక గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చిండు కేసీఆర్ నోడిచ్చేదాకా నేను గడ్డ మీద ఇయ్యాడు మరి ఉత్తమ్ అన్న గడ్డం ఉన్నదో పీకిందో నాకు తెలియదు కానీ మస్తు విన్న మీ డైలాగులు ఉదరగొట్టే డైలాగులు ఉపన్యాసాలు బిల్డప్లు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా డైలాగ్ కొట్టిండు కొడంగల్ అన్న నోడిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఆ సన్యాసం మళ్ళీ పోటీ ఎత్తాను అది వేరే విషయం కానీ అంటే ఈ బేకార్ మాటలు బేకార్ డైలాగులు ఇళ్లలకు సునాలు వేయించుకున్నాడు కొత్త అంగిలాగులు కొత్త లాల్చి పైజామాలు ఇదివరకు చూసిన కథనే తప్ప ఏముండదు ఇలా అంతా బోగస్ ముచ్చట బోగస్ కథ కానీ ఒక్కటి మాత్రం కాంగ్రెస్ వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళకు ఎలక్షన్ అంటే ఏటీఎం ఎలక్షన్ వచ్చిందంటే పిసిసి ప్రెసిడెంట్ సంపుడే సంపుడిగా ఏముంది ఒకనాడు ఓటుకు నోటు కరెక్ట్గా 5-6 ఏళ్ళ కిందట ఓటుకు నోటు ఎవలది ఇదే రేవంత్ ఇవ్వాలనేమో సీటుకు నోటు అందుకే ఇప్పుడు ఆయన ఇక రేవంత్ అంటలేరు ఇప్పుడు రేట్ ఎంత అంటున్నారు ఫోన్ చేసి ఒక్కొక్క సీటుకు బేరం పెట్టి 20 కోట్లు 25 కోట్లను అర్రాసుపాట వాడి మొత్తానికి 4 పైసలు లోపలేసుకోవాలి ఆగమాగం ఏదో జరిగినట్టు బిల్డప్ ఇవ్వాలి తప్ప ఏమి లేదు వాళ్ళతో ఊదు కాలది పీరి లేవది ఏమి కూడా కాదు ఎందుకంటారా ఇవాళ ఒక మాట దయచేసి మీరు ఆలోచించండి నిజంగా ఇవాళ ఒక పార్టీ ఓటు అడగాలి ప్రజల దగ్గర పోవాలి ఓటు అడగాలి ఏం ముఖం పెట్టుకుని అడగాలి కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాలో దేవరకొండలో ఏం ముఖం పెట్టుకుని అడగాలి మీకు మొత్తం ఫ్లోరోస్ ఇస్తుంది మిమ్మల్ని నాశనం చేసినాం కాబట్టి మాకే ఓటేయమంటావా లేదా మాకు 60 ఏళ్ళు మీరు అధికారం ఇచ్చినా కరెంట్ ఇయ్యలేని సన్నాసులం మేము కాబట్టి మాకు ఓటేయమంటావా 60 ఏళ్ళు అధికారం ఇచ్చినా పెద్ద పెద్ద పొడుగు నాయకులందరికీ కూడా మంత్రులు చేసిన ఆడ నీళ్ళియలేని దుస్థితిలో ఉన్న చాతగాని వెధవలం కాబట్టి ఓటేయమంటారా 60 ఏళ్ళున్నా కూడా రైతు బంధు ఇయ్యాలన్న ఆలోచన మా పుర్రెకు తట్టలేదు ఇలా కేసీఆర్ ఇచ్చినాక దాన్ని మేము కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మాకు ఓటేయమంటారా 60 ఏళ్ళున్నా కూడా
24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలన్న ఆలోచన ఎన్నడూ కూడా మాకు రాలే. ఇయాల మాత్రం కేసీఆర్ ఇస్తాడు కాబట్టి ఆయన రోజుకి 24 గంటలు ఇస్తే మేము 48 గంటలు ఇస్తామని చెప్పి డైలాగులు కొడుతున్నందుకు కోటయ్య అన్న ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటు? కరెంట్ ఇచ్చినరా నడన చక్కగా, మంచినీళ్ళు ఇచ్చినరా, ఏమిచ్చింది కాంగ్రెస్ నల్లగొండకు ఫ్లోరోసిస్ తప్ప? వాళ్ళ నాయకులు పెరిగినరు, ఒక్కొక్కరిని చూస్తే మళ్ళీ అంత అంత ఉంటాడు, 6-6 ఫీట్లు 7-7 ఫీట్లు. మన నాయకులేమో కొద్దిగా చిన్నగా బక్కగున్నారు. రవీందర్ అన్న చిన్నగానే ఉన్నాడు, జగదీష్ అన్న చిన్నగానే ఉన్నాడు, బిలియా కూడా చిన్నగానే ఉన్నాడు. నేను బిలియా అన్న నాయక్ అంటే గట్టిగున్నాడేమో అనుకున్నా. నువ్వు కూడా పెద్ద పొడుగు లేవు బిలియాబాయ్. నేనేమంటున్నా, వాళ్ళు ఆజానుబాహులు, ఒక్కొక్కడు 6 ఫీట్లు 6.5 ఫీట్లు ఉన్నాడు, కానీ వాళ్ళు పెరిగినారు కానీ ప్రజలను మాత్రం పెంచలే. అదే కేసీఆర్ పాపం బక్కగా ఉంటాడు సారు, కానీ ఆయన మాత్రం ఇలా నెంబర్ వన్ స్టేట్ చేసిండు తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏది అంటే గల్లా గల్లా ఎగరేసి చెప్పొచ్చు ఇలా తెలంగాణ బిడ్డలు మా తెలంగాణ అని. 2014లో ఆనాడు తెలంగాణ మొదటి 15 రాష్ట్రాల్లో కూడా లేదు తలసరి ఆదాయంలో, ఇలా 9 ఏళ్లలో నెంబర్ వన్ స్టేట్ చేసిండు కేసీఆర్ గారు తెలంగాణను. మన నల్లగొండకి ఏం చేసిండు, మా పూర్వ నల్లగొండ జిల్లాకి ఏం చేసిండు అని మీరు అడగచ్చు. ఏం చేసిండు అంటే కేసీఆర్ గారు ఒక్క మీ దేవరకొండ నియోజకవర్గంలో ఇవాళ 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి, 600 కోట్ల రూపాయలతో నడుస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే సంవత్సరం లోపల పూర్తవుతాయి. మీ దశాబ్దాల కళ 60 ఏళ్ళు మిమ్మల్ని సావగొట్టింది కాంగ్రెస్ తప్ప, పేరు చెప్పి ఊరిచ్చింది తప్ప, డిండి ఎత్తిపోతల పథకం ఎన్నడూ పట్టించుకోలే. రాబోయే సంవత్సర కాలం లోపలనే పనులు జరుగుతూ ఉన్నాయి, సంవత్సర కాలం లోపలనే ఆ నీళ్లు తెచ్చి దేవరకొండ ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఏ దేవరకొండలోనైతే ఆనాడు గిరిజనులు బిడ్డలు నమ్ముకుంటా ఉన్నారనే ఒక దుస్థితి ఉండేనో, ఇలా గిరిజన తాండాల్లో దేవరకొండలో ఇవాళ బంజారాయిల్స్లో ఉండే డబ్బున్న వాళ్ళ ఇళ్లలో ఏ మంచినీళ్ళు కృష్ణా నీళ్ళు వస్తున్నాయో, మీ దేవరకొండ బస్తీల్లో కూడా తాండాల్లో కూడా అవే నీళ్ళు ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇవాళ రైతు బంధు 1-2 కాదు 73,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు బీమా ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. ఆడపిల్లల పెళ్లికి 116 రూపాయలు సాయం చేసే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. కేవలం 141 కొత్త గ్రామ పంచాయతీలు కాదు, కొత్తగా 3 మండలాలు చేసుకున్నాం దేవరకొండలో. దేవరకొండ నగర పంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నాం. మొన్ననే రవీంద్రకుమార్ గారు అడిగినారు, అన్నా మరి మిషన్ భగీరథ వల్ల రోడ్లు పాడైనాయి, కొన్ని డబ్బులు కావాలి మున్సిపాలిటీ కంటే, 30-35 కోట్ల రూపాయలు వారు అడగంగానే వెంటనే మంజూరు చేయడం జరిగింది. ఇన్ని పనులైతే, ఇన్ని పనులు మన కళ్ళ ముందు కనబడుతుంటే, మంచినీళ్ళు బాగాయి, కరెంటు బాగాయి, వ్యవసాయం బాగాయి, లిఫ్టులు బాగా చేసి, సంక్షేమం, 200 రూపాయల పెన్షన్ 2000 అయ్యింది, ఇవాళ ఇవన్నీ కళ్ళ ముందు కనబడతలేవు.